ఈ పార్టీల రాజకీయం చూస్తే షాక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చాలా విచిత్రంగా ఉంటోంది. మూడు పార్టీల వైఖరి కారణంగానే రాజకీయం అంతా గజిబిజీగా మారిపోతోంది. ఇంతకీ ఆ మూడు పార్టీలు ఏవంటే వామపక్షాలు, జనసేన. విషయం ఏంటంటే ఈ పార్టీల రాజకీయం ఏపీలో ఒక విధంగాను, తెలంగాణలో అందుకు పూర్తి విరుద్ధంగాను ఉండడమే. జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వ్యతిరేకత కనబడుతున్నా తమ పార్టీల కోణంలో మాత్రం నిర్ణయాలను సమర్థించుకుంటున్నాయి పార్టీలు. ఇంతకీ విషయం ఏంటంటే జనసేన ఎన్డీఏలో భాగస్వామని అందరికీ తెలుసు. ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలని కూడా తెలుసు. కానీ రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేసింది లేదు. ఇదే సమయంలో బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకుంది. మిత్రపక్షం బీజేపీని వదలకుండానే టీడీపీతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతోంది. జరుగుతున్న దానిని బీజేపీ సినిమా చూసినట్లు చూస్తోంది. ఇదే జనసేన తెలంగాణ ఎన్నికలలో టీడీపీని వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అనేక లెక్కలను వేసుకున్న తరువాత చివరకు టీడీపీ ఎన్నికల బరిలో నుండే తప్పుకుంది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా సిపిఐకి కాంగ్రెస్ కొత్తగూడెం అసెంబ్లీ సీట్ను కేటాయించడంతో పాటు రెండు ఎమ్మెల్సీ సీట్లను హామీ ఇచ్చింది. అయితే ఏపీకి వచ్చేసరికి సిపిఐ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు రెచ్చిపోతూ టీడీపీకి మద్దతుగా నిలుస్తోంది. టీడీపీ నుండి ఎలాంటి సంకేతాలు కనబడకపోయినా పొత్తుకు రెడీ అంటూ పదే పదే అరులు చేస్తోంది. పొత్తు విషయంలో సిపిఎం ఇంకా ఏమీ మాట్లాడలేదు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో సిపిఎం సీట్ల సర్దుబాటు కాలేదు. అందుకనే 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయినా పొత్తు కుదురుతుందని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆస్తో ఉన్నారు. బహుశా ఈ నెల 10వ తేదీ అంటే నామినేషన్ల దాఖలకు చివరి రోజు 10వ తేదీన ఏ సంగతి తేలుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ ఏపీలో ప్రయత్నాలు చేసుకుంటోంది. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి పొత్తులను అనైతికమనాలా లేకపోతే అవకాశవాదమనాలా కూడా తెలియడం లేదు.